ఏంటయ్యా ఇది? మిమ్మల్నే నా పేరు తలుచుకొనగానే ఏ పని మొదలుపెట్టరు, కానీ నన్నే అవమానిస్తున్నారే. అందరు కలిసి చేసుకునే పండుగని చివరకు తిట్టుకునే దండగలా చేశారే. మా అమ్మ నన్ను పసుపుతో చేస్తే మీరేమో దాన్ని కాస్త ప్లాస్టర్ ఆఫ్ పారిస్లోకి మార్చేశారు. నాకేం రంగులు కావాలని అడిగానా, మట్టితో చేస్తే వరాలివ్వనన్నానా? వేదాలలో నన్ను బ్రొటనవేలంతా చేస్తే చాలని చెబితే మీరేమో మీ చిత్తం వచ్చినట్టు నా ఎత్తు పెంచేస్తున్నారు. నాకు నాతోటే పోటీ పెడతారా అన్నా? ఒక్క అడుగుతో మొదలై 60 అడుగులకు చేర్చేశారు. ఒకరిని చూసి ఒకరలా నా ఎత్తు పెంచేస్తుంటే దాన్ని భక్తనుకోవాలా లేక వేలం వెర్రనుకోవాలా? ఎత్తు ఎంతన్నది కాదయ్యా, భక్తి ఎంతన్నది ముఖ్యం. పోనీ సంవత్సరానికోసారైనా మీరు పిలిచారు కదా అని నేనొస్తే ఒక వేద పారాయణం లేదు, ఒక మంచి సంగీతం లేదు, వికిలి పాటలు, వెర్రి డాన్సులు. అది నా పెద్ద చెవులే హోరెత్తిపోయేలా. పాపం నా మూషికడు ఆ పాటల హోరికి పారిపోతున్నాడు కూడా. ఇక చుట్టుపక్కల జనాలైతే రోజు అష్టోత్తరం సంగతి ఎలా ఉన్నా మీ గోలకి తిట్టదండకం చదువుతున్నారు. అవును, నాకు లడ్డూలిష్టమని ఎవరయ్య చెప్పారు? నేను ఉండ్రాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ని కదా. మరి ఆ లడ్డూలేంటి, వాటి సైజులేంటి, పైగా ఆ వేలం పాటలేంటి? అసలు నా కథ నా రూపమే కాదు, నా ప్రసాదం కూడా మార్చేస్తారా? ఆ విష్ణుమూర్తికి 10 అవతారాలే, కానీ నాకెన్ని పెట్టారు? నాతో క్రికెట్ ఆడించారు, గ్లోవుల మీద ఎక్కించారు, మోటార్ సైకిల్ తొక్కించారు, నా ట్రేడ్ మార్క్ అయిన బుజ్జి బొజ్జర తీసి సిక్స్ ప్యాక్స్ పెట్టారు, టోపీలు పెట్టారు, తలపాగ జుట్టారు, సినిమా హీరోలా తయారు చేశారు. ఆ పరమశివుడు ఒక్కసారి రూపం మారిస్తే మీరు ప్రతి ఏడు నా రూపం మారుస్తున్నారు. అసలే ఇరుకు రోడ్లు, గతుకుల సందులు, వీటితోనే ట్రాఫిక్ జామ్లవుతుంటే నా పండుగ పేరుతో వాటిని ఇంకాస్త పెంచేలా. రోడ్ల మీద ఆ ఊరేగింపులేంటి, ఆ డాన్సులేంటి, జనాలు ఇళ్లకి చేరలేక నన్ను తిట్టుకుంటున్నారయ్యా. నిన్నటికి నిన్న సిటీ మొత్తం చెట్లకు చెట్లే కొట్టేస్తున్నారు. ఏంటయ్యా అంటే నిమజ్జనం రోజు అడ్డొస్తాయి అంటున్నారు. నాకు ఆకులు అలములంటే ఇష్టమని తెలిసి వాటినిచ్చే చెట్లను నా పేరు చెప్పి నరికేస్తుంటే ఇదెక్కడి పండుగయ్యా? ఇక నిమజ్జనం గురించి చెప్పేదేముంది? నిమజ్జనం రోజు భక్తి ముసుగులో మీరు చేసే పనులు అంతా ఇంతా కాదు. నా విగ్రహం వెనకాల క్వార్టర్ బాటిళ్ల కేసులు, గుడంబా క్యాన్లు, నా విగ్రహం ముందు తాగి తూలుతూ వికృత విన్యాసాలు, హోరెత్తే డ్రమ్ములు, మైకుల రణగుణ ధ్వానులు, తాగి మైమరిచి మీరు వేసే కేకలకి మీ నోటి నుండి వచ్చే గుడుంబా తుంపర్లు పన్నీరుగా నా మీద చిలకరిస్తూ నన్ను ఊరేగిస్తున్నారు. మీ దగ్గర వచ్చే గుడుంబా వాసన కంటే ఆ హుసేన్ సాగర్ నీటి కంపే ఎన్నో రెట్ల మేలనిపిస్తుంది. నా కొద్దుబాబు ఈ నిమజ్జనం, నేను బారిపోతున్నా, నేను బారిపోతున్నా.